భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది శ్రావణ మాసంలో ఈ వ్రతం చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఐశ్వర్యం సిద్ధించడమే కాకుండా సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం మంచిది లక్ష్మీదేవి సంపదలిచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఆ రోజున వీలు కాకపోతే తరువాత వచ్చే వారాల్లో ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవి ఓ రాత్రి చారుమతి దేవికి కలలో కనిపించి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు చేసే వరలక్ష్మి వ్రతంతో ధన కనక వాహన సౌక్యం కలిగి పాపాలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వరలక్ష్మి వ్రతం ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లోని పూజా మందిరంలో ఓ మంటపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ మంటపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి అమ్మవారి ఫోటో లేదా రూపుని ఏర్పాటు చేసుకోవాలి అనంతరం తోర పూజ చేయాలి తరువాత వరలక్ష్మి వ్రత కథను ఆచరించాలి ముత్తైదువులకు తాంబూలాలు ప్రసాదాలు ఇవ్వాలి పూజ చేసిన వారు కూడా ప్రసాదాన్ని స్వీకరించాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వారే ఆరగించాలి ఆ రోజు రాత్రికి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరాల తల్లి అనుగ్రహం కలుగుతుంది ఇంతకీ వచ్చిన చెక్కు ఏంటంటే వరలక్ష్మి వ్రతాన్ని ఏ రోజు చెయ్యాలి అనే ప్రశ్న మీమాంసగా మిగిలిపోయింది అయితే ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అంటారు ఈసారి మాత్రం వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలనే కొత్త చర్చ మొదలయ్యింది ఈ నెలలో రెండో శుక్రవారం పన్నెండున అని కొందరంటే గత నెల ఇరవై తొమ్మిదిన శ్రావణ మాసం ప్రారంభం అయ్యింది కాబట్టి ఐదో తేదీ రెండో శుక్రవారం అని మరికొందరు చెప్తున్నారు వాస్తవానికి రెండో శుక్రవారం మూడో శుక్రవారం అన్నది ప్రశ్నే కాదని వాస్తవానికి శాస్త్రాలు పురాణాలు ప్రకారం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయడం మంచిదని పండితులు అంటున్నారు